సాధారణంగా పగలు కక్షతో ప్రతికారం తీర్చుకోవడం మానవ సమాజంలో చూస్తూ ఉంటాం. తనకు పడని వారిపై పగ పెంచుకోవడం, ఎలాగైనా వాడు నాశనం అయిపోవాలని కోరుకోవడం మనుషుల మధ్య చూస్తూ ఉంటాం. ఇవి సరైన పద్ధతి కానప్పటికీ సమాజంలో పరిస్థితుల కారణంగా ఇలాంటి ఘటనలు సహజమైపోయాయి. అలాగే ఏవైనా పెద్ద జంతువులు, క్రూర మృగాలు ఆహారం కోసం చిన్న జంతువులను వేటాడడం చూస్తూ ఉంటాం. క్రూర జంతువులు అయితే మనుషులకు కనపడితే దాడి చేయడం సహజం. పాడి పరిశ్రమలో భాగం కావడంతో చాలా మంది ఆవులు గేదెలను మేపుతూ ఉంటారు. అవి జీవనోపాధిని కలిగిస్తూ ఉండడంతో వాటిని సంరక్షించుకుంటూ ఉంటారు. కానీ ఇటీవల ఉత్తరప్రదేశ్లో మాత్రం దారి తప్పుతున్న ఎద్దులు ఆవులు మనుషులపై దాడులకు తెగబడుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో దారి తప్పిన పశువులు రోడ్లపైకి వచ్చి జనాలకి ఇబ్బందులు కలిగిస్తున్నాయి. ఇటీవల కాలంలో దారి తప్పిన ఒక ఎద్దు కారణంగా దాదాపు 20 మంది గాయపడ్డారట. ఆ ఎద్దును సంరక్షణ కేంద్రానికి తరలించేందుకు ఒక బృందం కూడా రంగంలోకి దిగింది. అయినా ఆ ఎద్దు తప్పించుకుని తిరుగుతూ రోడ్లపై వెళ్లే ఎంతో మందిని భయాందోళనకు గురి చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఎద్దు వెంబడించడంతో భయపడిన ఒక రైతు చెట్టు ఎక్కిన ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఉత్తరప్రదేశ్లోని బలియా జిల్లా రస్టా పోలీస్ స్టేషన్ పరిధిలో కుక్ను అనే ఒక రైతును ఎద్దు వెంబడించింది. దీంతో భయపడిన ఆ రైతు చెట్టు ఎక్కి కూర్చున్నాడు. అయినా ఆ రైతును చూస్తూ ఎద్దు అక్కడే ఉండిపోయింది. అది కదలకపోవడంతో 2 గంటలకు పైగా రైతు చెట్టుపైనే ఉండిపోవాల్సి వచ్చింది. అటుగా వెళ్తున్న ఒక రైతు ఈ దృశ్యాన్ని తన ఫోన్లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ స్పందించారు. దారి తప్పిన ఎద్దుల వల్ల సామాన్య ప్రజానీకం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే ఇలాంటి ఎడ్లను అరికట్టేందుకు బుల్ ప్రొటెక్షన్ పోలీసులను ఏర్పాటు చేయాలని అఖిలేష్ యాదవ్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాగా ఈ ఘటనపై అధికారులు స్పందిస్తూ ఈ ప్రాంతంలో ఇలా దారి తప్పిన దాదాపు 3900 ఆవులు ఎద్దులను సంరక్షణ కేంద్రాలకు తరలించామని తెలిపారు. వైరల్ వీడియోలోని ఎద్దును పట్టుకునేందుకు ఒక బృందం కూడా రంగంలోకి దిగింది.